ఈ వీక్ నాకు సి షిఫ్ట్ పడింది. అంటే ఆఫీస్ టైమింగ్స్ రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. మొదటి రోజు రాత్రి ఆఫీస్కి రెడీ అవుతున్నా. అదే సమయంలో నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్గా పరిచయమైన ఒక అమ్మాయి నుండి మెసేజ్ వచ్చింది. ఏం చేస్తున్నారు అనింది ఆ అమ్మాయి. ఆఫీస్కి రెడీ అవుతున్నా అని చెప్పాను. ఈ టైంలోనా అనింది. హా, నాకు ఈ వీక్ నైట్ షిఫ్ట్ వేశారు అని చెప్పాను. మరి మీకు ఒంటరిగా భయం వేయదా వెళ్తున్నప్పుడు అనింది. లేదు, భయం ఎందుకు అన్నాను. మీరు వెళ్లే రూట్ ఎలా ఉంటుంది అనింది ఆ అమ్మాయి. చాలా చీకటిగా, 1-5 కిలోమీటర్ల వరకు ఎలాంటి వెలుతురు ఉండదు, బైక్ లైటింగ్తోనే వెళ్ళాలి. ఆ టైంలో బైక్ రిపేర్ వస్తే అంతే, అసలు రోడ్డు మీద ఆ సమయంలో ఒక మనిషి కూడా కనిపించడు. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లుంటాయి అని చెప్పాను. మీరు వెళ్లే సమయంలో దయ్యం కనిపిస్తే ఏం చేస్తారు అనింది ఆ అమ్మాయి. హా, అదే చూస్తున్నా, ఒకరోజైనా దయ్యం కనిపించదా స్నేహం చేద్దామని అన్నాను. అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళండి, టేక్ కేర్, గుడ్ నైట్ అని లాస్ట్ మెసేజ్ చేసింది. నేను కూడా తనకి గుడ్ నైట్ చెప్పాను. బైక్ మీద నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. నేను చెప్పిన అదే రూట్ ఎంట్రన్స్కి వచ్చాను. ఎప్పుడూ వెళ్లే దారే, కానీ ఎందుకో ఈరోజు కొంచెం కొత్తగా కనిపించింది. దానికి కారణం నాలో ఉన్న భయం అయి ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర దయ్యం కనిపిస్తే బాగుండు, ఫ్రెండ్షిప్ చేస్తా అని బిల్డప్ అయితే ఇచ్చాను, కానీ లోపల ఎక్కడో కొద్దిగా భయం, నిజం దయ్యం కనిపిస్తే నా పరిస్థితి ఏంటి అని. ఈ రూట్లో ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఎందుకంటే కుక్కలు కానీ బైక్కి అడ్డు వస్తే ఇంకా అంతే, యాక్సిడెంట్ అవుతుంది. అందుకని నెమ్మదిగా వెళ్తున్నా. అందుకే నా బైక్ వేగం 30 మాత్రం క్రాస్ చేయట్లేదు. కొంత దూరం వచ్చాక గాలి వేగంగా వీచటం మొదలైంది. ఆ వేగానికి చెట్లు భయంకరంగా ఊగుతున్నాయి. అలా ఊగుతున్నప్పుడు శబ్దం దారుణంగా వినిపిస్తుంది. రోడ్డంతా చాలా చీకటిగా ఉంది. నాలో ఉన్న భయం ఎక్కువైంది. నెమ్మదిగా బైక్ వేగాన్ని పెంచాను. ఒక చెట్టు దగ్గరికి రాగానే ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది. ఆ టైంలో ఆగింది బైక్ కాదు, నా గుండె అని చెప్పాలి. చాలా ట్రై చేసా స్టార్ట్ చేయడానికి, కిక్కు కూడా కొట్టాను. అంత గాలి వీస్తున్నా సరే భయంకి చెమటలు పట్టేశాయి. దేవుడా, తొందరగా బైక్ స్టార్ట్ చేయించు, కావాలంటే రేపు నీ గుడికి వస్తాను అంటూ నా మనసులో నేనే మాట్లాడుకుంటున్నా. అయినా సరే బైక్ స్టార్ట్ అవ్వలేదు. బైక్ ఎక్కాను, మళ్ళీ స్టార్ట్ చేశా. మొబైల్ లైటింగ్లో అసలు ఏమైందో చూద్దామని మొబైల్లో టార్చ్ ఆన్ చేశా. ఆ లైటింగ్ నేల మీద పడినప్పుడు ఎదురుగా ఎవరో నిలబడ్డారు. కాళ్ళు మాత్రమే కనిపించాయి, అవి అమ్మాయి కాళ్ళు. తన ఫేస్ చూసే ధైర్యం లేక మొబైల్ పాకెట్లో పెట్టి కిక్కు కొట్టడం మొదలుపెట్టాను. సడన్గా బైక్ స్టార్ట్ అయ్యింది. హమ్మయ్యా అనుకున్నా. ఇంకా వెళ్దాం అనుకునే టైంకి ఎవరో ఎక్కి కూర్చున్నట్టు నా బైక్ ఒక్కసారిగా కదిలింది. ఒక చెయ్యి వచ్చి నా భుజం మీద పడింది. నేను ఆల్మోస్ట్ పోయాను అనుకున్నా. బైక్ తీయి అనే స్వరం చాలా భయంకరంగా వినిపించింది. అది ఒక అమ్మాయి వాయిస్. అంతే, ఫాస్ట్గా బైక్ని డ్రైవ్ చేశా. వెయిట్ మాత్రం బైక్ మీద అలానే ఉంది. అసలు తను మనిషేనా లేదా ఆత్మ? వెనక్కి తిరిగి చూడాలి అన్న ధైర్యం చాలలేదు. ఆ 5 కిలోమీటర్లు దాటి హైవే మీదకి వచ్చేశా. హమ్మయ్యా అనుకున్నాను. టోల్గేట్ దాటాను. అలా దాటినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వల్ల బైక్ని స్లో చేయాల్సి వచ్చింది. కానీ వెనక వెయిట్ అలానే ఉంది. ఇంతలో ఒకడు అడ్డంగా వచ్చి నా బైక్ ముందు నిలబడి, భయ్యా లిఫ్ట్ ఇవ్వు భయ్యా, కొంచెం ముందుకు వెళ్ళి దిగిపోతాను అంటున్నాడు. అరే వెదవా, నేను దయ్యానికి లిఫ్ట్ ఇచ్చాను అని ఎలా చెప్పను, వీడికి అర్థం కాదు అనుకుంటున్నా. వాడు మళ్ళీ, భయ్యా ప్లీజ్ ఒక్కడివేగా వెళ్తున్నావు అన్నాడు. అప్పుడు అర్థమైంది, వెనక ఉన్నది మనిషి కాదు దయ్యమని. నా పని అంతే అనుకున్నా. మనిషి అయితే కనిపించేది కదా, 100% ఇది ఆత్మనే. సరే వచ్చి కూర్చో అన్నాను. అంతే, వాడు వచ్చి వెనక కూర్చోవాలని ట్రై చేశాడు, స్లిప్ అయ్యి కింద పడ్డాడు. మళ్ళీ అదే స్వరం, నువ్వు పదా అనింది. ఇంకా నేను 10 కిలోమీటర్ల వరకు అలా దయ్యంతో జర్నీ చేశా. ఆఫీస్కి వచ్చాను. బైక్ పార్క్ చేసి దిగండి అన్నాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. హమ్మయ్యా,
దయ్యం మధ్యలోనే డ్రాప్ అయిపోయింది అనుకున్నాను. ఆఫీస్కి వచ్చాను కానీ రాత్రంతా అదే నా కళ్ళ ముందు ఉంది. వర్క్ పూర్తయ్యాక ఆఫీస్ ఎంట్రన్స్లో లైట్ తప్ప అన్నీ ఆఫ్ చేసి వచ్చి సోఫాలో చేరబడ్డాను. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో నాకే తెలియకుండా వెళ్ళాను. నైటు 3 అయ్యింది. మాకు ఎంట్రన్స్లో గ్లాస్ డోర్ ఉంటుంది, అది ఉన్నట్టుండి తెరుచుకుంది. ఆ శబ్దానికి నాకు కొద్దిగా మెలకువ వచ్చింది. మంచి నిద్రమత్తులో ఉండడంతో కళ్ళు సరిగ్గా తెరవలేకపోయాను. ఆ నిద్రమత్తు కళ్ళతోనే చూశాను, ఎవరో డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. ఎవరు అని పిలిచా, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. నాకు వెంటనే కళ్ళ ముందు బైక్ మీద సీన్ గుర్తొచ్చి సోఫాలో నుండి లేచి కూర్చున్నా. మిమ్మల్నే, ఎవరు అని పిలిచాను. అయినా సరే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. భయంతో నేను ఆ డోర్ దగ్గరికి వెళ్లకుండా నా క్యాబిన్కి వెళ్ళాను. అక్కడ బ్యాక్ పెద్ద విండో ఉంటుంది, దానిలో నుండి దిగి సెక్యూరిటీ గేట్ దగ్గరకు వెళ్ళాను. ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నారు. ఊరికే చెక్కింగ్కి వచ్చా అని కవర్ చేశాను. అక్కడెవరైనా కనిపిస్తున్నారా అని అడిగాను. తను ఎంట్రన్స్ వైపు చూసి లేదు సార్ అన్నాడు. నాకు మాత్రం కనిపిస్తుంది, ఎందుకిలా అర్థం కాలేదు. ఏదైనా ప్రాబ్లమా సార్ అని అడిగాడు. ఏం లేదులే అంటూ నేను మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు. అలా ఆ రాత్రంతా భయంతోనే గడిపాను. ఉదయం 7 అయ్యింది. నేను ఆఫీస్ నుండి రిటర్న్ బయలు మధ్యలో ఒక షాప్లో వాటర్ బాటిల్ తీసుకొని బైక్ అంతా క్లీన్ చేశాను. నిన్న నైట్ జరిగిన దానికి నాకు ఫీవర్ వచ్చేసింది, హెడ్ఏక్ కూడా బాగా వచ్చింది. రూమ్కి వచ్చి ఏం తినకుండా అలా పడుకుండిపోయాను. కరెంటు కూడా లేదు, మంచి నిద్రలో ఉన్నా. కరెంట్ వచ్చింది అనుకుంటా, ఫ్యాన్ గాలి వస్తుంది. ఆ గాలికి పేపర్ ఎగురుతూ వచ్చి మొహం మీద పడింది. కళ్ళు తెరిచి ఆ పేపర్ చూసా. అందులో ఎవరిదో ఫోటో కనిపించింది. అది ఒక న్యూస్. ఊరి పొలిమేరులో యువతి దారుణ హత్య. ఇంత ఫాస్ట్గా న్యూస్ బాగానే వచ్చింది అనుకున్నా. ఆ ఫోటో చూస్తూ గోడకి చేరబడి తల పైకెత్తి చూసా. ఒక్కసారిగా అలా ఉండిపోయా. పైన ఫ్యాన్ లేదు, అది కింద ఉంది. మరి ఇంతసేపు నాకు ఫ్యాన్ గాలి ఎలా వచ్చింది? ఆ గాలికి ఈ పేపర్ ఎలా ఎగురుతూ వచ్చింది? నాకేం అర్థం కాలేదు. నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది, ఫ్యాన్ రిపేర్ అయ్యింది, రిపేర్ చేసుకొనిరా అని నా రూమ్మేట్ మెసేజ్ చేశాడు. ఫ్రెష్ అయ్యి ఫ్యాన్ రిపేర్ షాప్కి వెళ్ళాను. నిన్న నైట్ నుండి నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు. మెకానిక్ వాడు 1-30 నిమిషాలు పడుతుంది అని చెప్పాడు. ఒక్కసారి ఆ యాక్సిడెంట్ ప్లేస్కి వెళ్ళాలని అనిపించింది. సరిపించింది. ఆ రోజంతా నిద్రలో గడిపేశా. మళ్ళీ నాకు నైట్ డ్యూటీకి టైం అయ్యింది. ఆ రూట్కి వెళ్ళాలి అంటే చాలా భయం వేసింది. ఇంకో దారైతే లేదు మరి. ఈరోజు కొంచెం వేగంగా బయలుదేరాలి అనుకున్నా. కానీ ఎంత ట్రై చేసినా బైక్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ నిన్న వెళ్ళిన అదే టైంకి బైక్ స్టార్ట్ అయ్యింది. వెళ్ళకపోతే ఆఫీస్లో నా పని అంతే. అసలే న్యూ జాయినింగ్, వెళితే ఏ దయ్యం ఏం చేస్తుందో అనే భయం. ఏమైతే అదే అవ్వని అని దేవుడు బొట్టు పెట్టుకొని మొదలుపెట్టా నా ప్రయాణం. ఆ రూట్ ఎంట్రన్స్కి వచ్చాక నా చెయ్యి వణకటం మొదలయ్యింది. ఎవరైనా వస్తే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోదామని చూసా. కానీ ఎవ్వరూ రాలేదు. కొంచెం సేపు ఆగి చూసా. అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఆకాశం వైపు చూసా. ఇక్కడ చందమామ కనిపించాలి. కొంపతీసి ఈరోజు అమావాస్య కానీ కాదు కదా అనుకున్నా. భయం మరింత ఎక్కువైంది. చేసేదేం లేక బైక్ స్టార్ట్ చేశా. డ్రైవ్ చేస్తున్నా కానీ మనసు నిండా తన ఆలోచనలే. రోడ్డుకి అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నా. ఆ చెట్టు దగ్గరలోకి రాగానే తాడుతో పాటు ఓ డెడ్ బాడీ నా మీద వచ్చి పడింది. అంతే, భయంకి సడన్ బ్రేక్ వేసేసరికి బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాను. బైక్కి కొద్దిగా దూరంలో పడ్డాను. కొంచెం గట్టిగానే దెబ్బలు తగిలాయి. ఎలానో ఓపిక తెచ్చుకొని బైక్ దగ్గరికి వెళ్ళాలి అని చూసా. కానీ ఆ అమ్మాయి ఆత్మ నా బైక్ దగ్గర నిలబడి ఉంది. తన మెడ మొత్తం సాగిపోయి కన్నుగుడ్డులు కొద్దిగా పైకి వచ్చి ఉన్నాయి. తనని అలా చూసి కదలకుండా ఉండిపోయా. దేవుడా కాపాడు, చచ్చిపోయేటట్టు ఉన్నాను అంటూ దేవుడికి ప్రార్థించాను. తన చేతివేలు నా బైక్ వైపు చూపిస్తుంది. నాకేం అర్థం కాలేదు. నేను కొద్దిగా ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకొని తన దగ్గరికి వెళ్ళి
బైక్ని తీసి డ్రైవ్ చేస్తూ టోల్గేట్ దగ్గరికి వచ్చాను. కొద్దిసేపు బైక్ని పక్కకు ఆపి వాటర్ తీసుకొని దెబ్బలు తగిలిన చోట కడిగాను. కొంచెం వాటర్ తాగి మళ్ళీ బైక్ స్టార్ట్ చేశా. అంతే, మళ్ళీ ఒక్కసారిగా నా బైక్పై వెయిట్ పడింది. ఒక చెయ్యి వచ్చి నా భుజం మీద పడింది. మళ్ళీ అదే స్వరం, పద అంటూ నా చెవి దగ్గర వినిపించింది. ఏంటి నాకు ఈ బాధ రోజు? ఈ ఆత్మతో రాత్రిపూట ఈ ప్రయాణం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ మా ఆఫీస్ దగ్గరకు రాగానే బైక్ మీద వెయిట్ తగ్గింది. వెంటనే బైక్ పార్క్ చేశాను. నాకు కంపెనీకి వచ్చాక ఇంకో షాక్ తగిలింది. ఈరోజు మా ప్లాంట్ రన్నింగ్ లేదు అన్నాడు. ఒక 7 మెంబర్స్ సెక్యూరిటీ, ఒక 3 మెంబర్స్ ఎంప్లాయీస్, ఎవ్వరూ లేరు. నేను తప్ప ప్లాంట్ అంతా ఖాళీనే. నా అడ్మిన్ బ్లాక్లో నేను ఒంటరిగా, అది నైట్ 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. ఎలా ఉండాలో అర్థం కాలేదు. నేను అడ్మిన్ బ్లాక్లో వర్క్ ఉంటే సిస్టమ్ దగ్గర చేసుకుంటున్నా. ఇంతలో పవర్ పోతూ వస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ ఆన్ అవుతూ ఉన్నాయి. నాకు తను వస్తుందేమో అనిపించింది. ఇంకా పవర్ కూడా పూర్తిగా పోయింది. వెంటనే నా సీట్లో నుండి లేచి మొబైల్ లైటింగ్లో చూసుకుంటూ బయటికి వెళ్ళాలి అనుకున్నా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక స్వరం చాలా కోపంగా వినిపించింది. అంతే, నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ నాలో అదే భయం. వెనక్కి తిరిగి చూడాలంటే ధైర్యం చాలలేదు. మళ్ళీ ఒక అడుగు ముందుకు వేశా. నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచింది. మళ్ళీ ఆగిపోయి వెనక్కి తిరిగి చూశా. నా సిస్టమ్ ముందు తను కూర్చొని తల దించుకొని ఉంది. నాకు సరిగ్గా తన ఫేస్ అయితే కనిపించలేదు ఆ చీకట్లో. తను ఉన్నట్టుండి నిలబడింది. అంతే, భయంతో స్లిప్ అయ్యి కింద పడ్డాను. ఒక్కసారిగా సిస్టమ్ ఆన్ అయ్యింది. ఆ లైటింగ్లో తన ఫేస్ చూశా. మళ్ళీ అదే ఆత్మ. సినిమాలో చూపించిన దానికన్నా దారుణంగా ఉంది ఆ ఆత్మ. మెడ బాగా సాగిపోయి వేలాడుతుంది. ముఖమంతా బాగా పాలిపోయి ఉంది. ఫేస్ నిండా కట్టయిపోయి దెబ్బలు తగిలి ఉన్నాయి. నేను తనని అలా చూస్తూ ఉండిపోయా. తను ఫాస్ట్గా వచ్చి నా ముందు నిలబడింది. కింద పడిన నేను ఫాస్ట్గా లేచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాను. డోర్ లాక్ చేసి ఉంది. ఛీ, నేనే చేసుకున్నా. వర్క్ అని చెప్పి కామ్గా లోపల పడుకోవచ్చు, ఎవరూ రాకూడదు అని లాక్ చేశా. కీ సిస్టమ్ దగ్గరే పెట్టేశా. ఆ ఆత్మ మరీ ఎంత దగ్గరగా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ అని చెప్పాలి. తను తన చేతిని రికార్డు రూమ్ వైపు చూపిస్తుంది. ఆ భయంకి నాకు మైండ్ పనిచేయలేదు. ఓ పక్క డోర్ కొడుతూనే ఉన్నా. ఇంతలో సెక్యూరిటీ హెడ్ నా సౌండ్కి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఏమైంది అని అడిగాడు. దయ్యమని చెప్పాను. నేను చాలా ఇయర్స్ నుండి నైట్ డ్యూటీ ఇక్కడే చేస్తున్నాను. నాకు ఏ దయ్యం కనిపించలేదు. మీకు దయ్యం కనిపించిందా అంటూ వెటకారంగా నవ్వాడు. నిజం అని జరిగిందంతా చెప్పాను. మీరు ఆ శవాన్ని చూసి భయపడి ఉంటారు, అదేం లేదు అన్నాడు. మా కంపెనీలో పవర్ పోతే అలర్ట్ కోసం విజిల్ వేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు అప్పుడు జనరేటర్ ఆన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే కంటిన్యూగా వేస్తూనే ఉంటారు. టోటల్గా 6 మెంబర్స్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇంతలో కంటిన్యూగా విజిల్ సౌండ్ వస్తూనే ఉంది. ఏంటి కంటిన్యూగా ఆగకుండా విజిల్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. విజిల్ సౌండ్ ఏంటి, మాకేం వినిపించట్లేదు అన్నాడు. మీకు భయంకి అలా అనిపిస్తుంది, వెళ్ళండి సార్ అన్నాడు. కానీ అది నాకు కంటిన్యూగా వినిపిస్తూనే ఉంది. వాడికి ఎందుకు వినిపించట్లేదో అర్థం కాలేదు. సరే అని నేను ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్ళాను. అది స్క్రాప్ పాయింట్లో వస్తుంది. అక్కడ అంతగా లైటింగ్ ఉండదు. ఆ ప్లేస్ అంతా చెట్లతో చాలా దారుణంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా భయపడతారు. అక్కడ ఎప్పుడూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. నేను దగ్గరికి వెళ్ళి అరుణ్ అరుణ్ అని పిలిచినా కానీ తన నుండి ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. వాడి దగ్గరికి వెళ్ళాను. సెక్యూరిటీ పడిపోయి ఉన్నాడు. అక్కడ టార్చ్ లైట్ కూడా పడిపోయి ఉంది. అరుణ్ అరుణ్ అని తట్టి లేపాను. కానీ తను లేవలేదు. ఇంతలో నా వెనక ఎవరో నిలబడినట్టు అనిపించింది. చూస్తే సెక్యూరిటీ హెడ్ వచ్చాడు. ఇద్దరం తనని లేపి తీసుకొని వెళ్ళాం. ఏమైంది అని అడిగాం. తను రౌండింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో స్క్రాప్ రూమ్లోకి వెళ్ళినట్టు అనిపించిందంట. తను కూడా లోపలికి వెళ్ళాడంట.
అక్కడ ఒక అమ్మాయి ఉరివేసుకుని ఉంది అని చెప్పాడు. తను అలా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది అని భయంతో బయటికి పరిగెత్తాడంట. ఆ ఆత్మ తనకి ఎదురు రావడంతో భయంతో కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పాడు. వెళ్ళి చూద్దాం పదా అన్నాడు సెక్యూరిటీ హెడ్. ఇద్దరం లోపలికి వెళ్ళి చూసాం, కానీ అంతా నార్మల్గానే ఉంది. ఇంకా అక్కడి నుండి అడ్మిన్ బ్లాక్కి వచ్చాను. సిస్టమ్ దగ్గర వచ్చి కూర్చున్నా కానీ మైండ్ అంతా డిస్టర్బ్గానే ఉంది. ఇంతలో నా మొబైల్ రింగ్ అయింది. చూస్తే కాల్ చేసింది మా మేనేజర్. ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు అన్నాను. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా పడుకుంటే నాకు ఫోటో తీసి పంపు అని చెప్పాడు. సరే అని అక్కడి నుండి లేచి ఒక్కో సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాను. అందరూ లేచే ఉన్నారు. మళ్ళీ అదే స్క్రాప్ దగ్గరికి వచ్చా. భయం వల్లనేమో అరుణ్ మాత్రం మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. తనని ఓ ఫోటో తీసా. బాగా వచ్చిందో లేదో అని చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. సెక్యూరిటీ బ్యాక్ సైడ్ ఆ ఆత్మ నిలబడి ఉంది. ఈసారి అది ఒక నార్మల్ అమ్మాయిలా ఉంది. అంతే, ఆ అమ్మాయిని చూసి నా తల తిరిగినంత పనయ్యింది. పేపర్లో వేసిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు తెలుసు. ఎక్కడ చూశానో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నా గుర్తు తెచ్చుకోవాలని, కానీ నా వల్ల అవ్వట్లేదు. మళ్ళీ ఇంకోసారి సెక్యూరిటీ ఫోటో తీశాను. ఆ అమ్మాయి అందులో ఉందో లేదో అని గ్యాలరీ ఓపెన్ చేస్తుంటే నా వెనక నుండి వెచ్చని శ్వాస నా మెడను తాకింది. అంతే, భయంతో అలా ఉండిపోయా. మళ్ళీ మొబైల్లో కెమెరా ఆన్ చేశాను. ఈసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పిక్ తీశాను. అందులో మాత్రం నాకు మొదటి నుండి కనిపించిన ఆత్మ నా వెనక ఉన్నట్టు పడింది. అది నా వైపు చాలా కోపంగా చూస్తుంది. మళ్ళీ ఇంకోసారి తీశాను, కానీ ఈసారి ఆ ఆత్మ లేదు. అక్కడి నుండి రిటర్న్ అవుదామనే టైంకి ఎందుకో స్క్రాప్ పాయింట్లో ఉన్న రూమ్కి వెళ్ళాలి అనిపించింది. కానీ వెళ్ళాలి అంటే భయం. అలా కొద్దిసేపు ఆలోచనలో పడ్డాను. వెళ్దాంలే అని ధైర్యం తెచ్చుకున్నా. ఏమైతే అదే అవ్వని అనుకోని డోర్ ఓపెన్ చేసి లోపల ఇలా అడుగు పెట్టానో లేదో డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. రాక రాక ధైర్యం వస్తే డోర్ దెబ్బకి అది కూడా పోయింది. లోపల అంతా ఒకటే చీకటి. ఇందాక వచ్చినప్పుడు లైట్ ఆన్లో ఉందిగా. మళ్ళీ ఏమైందో నాకు అర్థం కాలేదు. అలా లోపల అంతా వెతుకుతున్నప్పుడు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ ఆత్మ వచ్చేసింది. ఇంకా నా పని అంతే అనుకున్నా. బయటపడే ఛాన్స్ అయితే లేదు. చస్తే ఇందులోనే చావాలి. ఇలా పోయే బదులు ఆ దయ్యంతో మాట్లాడిపోతే బెటర్ అనుకున్నా. ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అయినా సరే తను ఏడుపు ఆపటం లేదు. ఆ ఏడుపు పైనుండి వస్తుంది. పైన సామాన్లు పెట్టే ఓ పెద్ద బల్ల ఉంది. ఆ ఏడుపు అక్కడి నుండే వస్తుంది. పక్కన ఒక టేబుల్ ఉంటే తీసుకొని దానిపై ఎక్కి చూశాను. అంతా చీకటిగా ఉంది. మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూశాను. ఒక అమ్మాయి తలదించుకొని ఏడుస్తూ కనిపించింది. ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, అయినా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. అయినా సరే ఏడుపు ఆపలేదు. నేను ఇలా పైకి ఎక్కే టైంకి ఆ ఆత్మ ఉన్నట్టుండి దగ్గరికి వచ్చింది. అంతే, స్లిప్ అయ్యి కింద పడ్డాను. అక్కడ ఉన్న ఐరన్ రాడ్ చేతికి తగిలింది. ఇంతలో పైనుండి జుట్టు వేలాడుతూ కిందికి వస్తుంది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. చూస్తే అడ్మిన్ బ్లాక్లో సిస్టమ్ దగ్గర కూర్చొని ఉన్నాను. ఈ తలనొప్పి వల్ల ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో నాకే అర్థం కాలేదు. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినిపించింది. లేచి చూస్తే టైం 3 అయింది. బయట పెద్ద వర్షం పడుతుంది. విండో ఓపెన్ చేసి వర్షాన్ని చూడాలనిపించింది. ఓపెన్ చేయగానే నా బైక్ దగ్గర ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. టార్చ్ ఉంటే ఓపెన్ చేసి అటువైపు వేశాను. తనే, ఆ మొదటి ఆత్మ కనిపించింది. భయంతో వెంటనే డోర్ క్లోజ్ చేసేశా. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా అసలు నాకు ఫస్ట్ నుండి ఏమయ్యిందో అని. ప్రతిసారి ఆ ఆత్మ నాతో ఆఫీస్కి వస్తుంది అంటే ఈ కంపెనీతో ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనుకుంటూ ఉండగా అప్పుడే నాకు కొన్ని స్ట్రైక్ అయ్యాయి. రికార్డ్ రూమ్ వైపు చెయ్యి చూపించింది అంటే అందులో ఏదో ఉంది. స్క్రాప్ దగ్గర ఉన్న రూమ్లో తనకి ఏదో జరిగింది.
ఇందులో టోటల్గా 2 ఆత్మలు ఉన్నాయి. చెట్టు దగ్గర అమ్మాయిని నేను ఎక్కడో చూసా. చెట్టు దగ్గర చనిపోయిన అమ్మాయి హౌసు బస్టాండ్ దగ్గర. ఈ ఆత్మలకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఎందుకంటే నాది ఈ ఊరు కాదు. కానీ ఈ ఆత్మలు నన్నే టార్గెట్ చేశాయి అంటే ఏదో ఉంది అని చాలా చాలా ప్రశ్నలు నా బుర్రను తినేశాయి. అసలు ఆ రికార్డ్ రూమ్లో ఏముందో చూడాలి అని వెళ్ళి ఓపెన్ చేశా. అందులో ఫైల్స్ తప్ప ఏమీ లేవు. అప్పుడు నాకు ఒకటి బ్లింక్ అయింది. తనని ఎక్కడ చూశానో వెంటనే నా క్యాబిన్లో ఉన్న డెస్క్ ఓపెన్ చేశాను. అందులో ఒక బాక్స్ ఉంది. అందులో చాలామంది ఎంప్లాయీస్ ఫొటోస్ ఉన్నాయి. అందులో తన ఫోటో కూడా ఉంది. ఫోటో బ్యాక్ సైడ్ పేరు కూడా ఉంది. తన పేరు స్వాతి అని ఉంది. అప్పుడే నాకు ఆ ఆత్మ రికార్డ్ రూమ్ వైపు చేయి చూపించిన సీన్ గుర్తొచ్చింది. వెంటనే రికార్డ్ రూమ్లోకి వెళ్ళాను. అందులో ఓల్డ్ ఎంప్లాయీస్ ఫైల్స్ ఉన్నాయి. అందులో తన ఫైల్ ఓపెన్ చేశా. ఆ ఫైల్ ఓపెన్ చేసే సమయంలో వాతావరణంలో కొద్ది కొద్దిగా మెరుపులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి గాలి పెద్ద వర్షం మొదలయ్యింది. కరెంటు కూడా పోయింది. సెక్యూరిటీకి కాల్ చేసి జనరేటర్ ఆన్ చేయమని చెప్పాను. పవర్ ఉంది సార్, మీ బ్లాక్లోనే లేదు అన్నాడు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నా. తన ఫైల్ని చదవటం స్టార్ట్ చేశాను. తను ఇదే కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది. అది కూడా 1 ఇయర్ బ్యాక్ వరకు. తను ఉన్నట్టుండి జాబ్కి రిజైన్ చేసింది. రీజన్ కూడా ఏం రాసిలేదు. నాకు కనిపించిన 2 ఆత్మల్లో ఒక ఆత్మ కోసమైతే కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. మరి ఇంకో ఆత్మకి ఈ కంపెనీకి ఉన్న రిలేషన్ ఏంటో అర్థం కాలేదు. ఇంకా ఈ అమ్మాయి స్వాతి గురించి చాలా తెలుసుకోవాలి అనుకున్నా. సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళాను. ఏంటి సార్ ఇంత వర్షంలో వచ్చారు అన్నాడు. మీరు ఇక్కడ 8 ఇయర్స్ నుండి చేస్తున్నారు అన్నాను. 9 మంత్స్ అయ్యింది. ఏ సెక్యూరిటీ వాళ్ళ కాంట్రాక్ట్ అయినా 1 ఇయర్ ఉంటుంది సార్. ఇంకో 3 మంత్స్లో మాది పూర్తవుతుంది అన్నాడు. తన ఫోటో చూపించి మీకు తెలుసా అని అడిగాను. ఏమో సార్, నేనెప్పుడు తనని చూడలేదు అన్నాడు. మన హౌస్ కీపింగ్ అతను ఉన్నాడు, ధర్మరాజు అని. అతను ఈ కంపెనీ పెట్టినప్పటి నుండి ఉన్న ఎంప్లాయీ. తనని అడగండి, చెప్తాడు అన్నాడు. తన దగ్గరికి వెళ్ళాను. తను క్యాంటీన్లో ఉన్నాడు. తన ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసా, ఎందుకు జాబ్ మానేసింది అని అడిగాను. తను ఏదో చెప్పాలి అని చూశాడు, కానీ ఏం చెప్పలేదు. తనకి ఉన్నట్టుండి చెమటలు పట్టేశాయి. కళ్ళల్లో భయం కనిపించింది. వణికిపోతున్నాడు. చుట్టూ చూశాను, ఏదైనా చూసి భయపడ్డాడేమో అని. కానీ అంతా నార్మల్గానే ఉంది. సార్ నన్నేం అడగొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎంత పిలిచినా నా మాట వినలేదు. అక్కడి నుండి అడ్మిన్ బ్లాక్కి వచ్చేశాను. ఎలా తెలుస్తుంది ఈ అమ్మాయి గురించి అని సిస్టంలో తన ఫైల్స్ అన్నీ ఓపెన్ చేశాను. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్స్లో సెర్చ్ చేశా. అప్పుడు కానీ నాకు సరైన షాక్ తగలలేదు.